శ్రీ కాళహస్తి కొండమిట్ట ప్రాంతం నందు వెలసి ఉన్న కరుమారి అమ్మ జాతర వేడుకలకు ఆలయ కమిటీ సభ్యుడు ఎంఆర్ మురళి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె శ్రీ పవిత్రారెడ్డి బియ్యపు గారు పాల్గొని అమ్మవారికి సారిని అందజేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీ పవిత్రారెడ్డి గారికి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పవిత్రారెడ్డి గారు మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి అత్యంత ప్రసిద్ధి చెందిన కరుమారియమ్మ ఆలయ జాతర వేడుకల్లో తాను అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని, ఇక్కడ కొలువైయున్న కరుమారియమ్మ దర్శించుకుంటే వారి వారి అభిష్టాలు నెరవేరుతాయని, 50 మంది భక్తులకు అమ్మవారిని దర్శించుకుని వారి వారి అభిష్టాలను నెరవేర్చుకుని అమ్మవారి కృపచే శుభక్షంగా ఉండాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మరి.